और जैसे इसी मैदान से पूर्ण बहुमत वाली सरकार का ओबीसी प्रधानमंत्री पहली बार बना, पूर्ण बहुमत वाली सरकार का बीजेपी का सीएम भी ओबीसी पहली बार यहां बनने वाला है। తెలంగాణలో 52% మంది ఓటర్లు బీసీలే, కానీ వారికి జరుగుతోంది అణువణువున అన్యాయమే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలతో జెండాలు మోయించుకుంటున్నాయి తప్ప వారికి చేసేది మాత్రం గుండుసున్న. అగ్రకులస్తులకు అధికారం కట్టబెట్టి బీసీలకు మొండి చేయి చూపిస్తున్నాయి. కానీ బీసీలకు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీ. తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ బీసీ సీఎం దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు కుదేలవుతున్నాయి. బీజేపీకి బీసీల నుంచి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నాయి. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొట్టమొదట గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్యాయాన్ని అరికట్టి బీసీలకు న్యాయం చేయాలని కంకణం కట్టుకుంది. ఏకంగా తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఈ ప్రకటన చేయలేదు. కనీసం ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక్క బీజేపీ మాత్రమే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కట్టబెట్టింది. అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. అయితే ఇన్నాళ్లకు తమకు న్యాయం జరగబోతోందనే కొత్త ఉత్సాహం బీసీల్లో కనబడుతోంది. బీసీ వర్గమంతా బీజేపీ వైపు యూటర్న్ తీసుకుంది. హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున బీసీలు తరలివచ్చారు. బీజేపీకి మద్దతు తెలియజేశారు. బీసీల నుంచి బీజేపీకి పెరుగుతోన్న ఆదరణ చూసి ప్రత్యర్థి పార్టీల కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. ఆయా పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దెబ్బకు ఆ పార్టీల్లో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బీజేపీ బీసీ సీఎం దెబ్బకు బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. మిగతా పార్టీలు కూడా బీసీలపై ఫోకస్ పెడుతున్నాయి. ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన వాట, బీసీల అభివృద్ధి సంక్షేమం వంటి అంశాలు ఒక ఎజెండాగా మారాయి. మొన్నటి వరకు గులాబీ బాస్ బీసీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కూడా దాదాపు అగ్రకులస్తులే ఉన్నారు. కానీ బీజేపీ దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారు. బీసీలను మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హామీల మీద హామీలు ప్రకటిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో కూడా కేసీఆర్ బీసీలకు వరాల జల్లు కురిపించారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీల నుంచి బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతేకాకుండా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ముందు బీసీని ముఖ్యమంత్రిని చేసి ఆ తరువాత తెలంగాణకు రావాలని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడే ఒక విషయం మర్చిపోయి అనవసరంగా నోరు జారారు. ఇప్పటి వరకు 3 సార్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో ముందు ఈ విషయం తెలుసుకుని మాట్లాడు రేవంత్ రెడ్డి అని కౌంటర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని దొంగ హామీలు గుప్పించినప్పటికీ బీసీలు నమ్మే పరిస్థితి లేదు. ఆయా పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా ఇన్నేళ్ల పాటు తమకు అన్యాయం చేసి మళ్లీ ఎలా ఓట్లు అడుగుతున్నారు అని ఆ పార్టీలను నిలదీస్తున్నారు. బీజేపీ వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, సరైన ప్రాధాన్యత దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ సామాజిక వర్గ పవనాలన్నీ భారతీయ జనతా పార్టీ వైపే గట్టిగా వీస్తున్నాయి.